తేనెటీగలు ఇష్టమైన కీటకాలు కాకపోవచ్చు, ఎందుకంటే అవి కుడితే నిజంగా బాధిస్తుంది. అయితే పరపరాగ సంపర్కం జరిపే ముఖ్యమైన కీటక జాతుల్లో తేనెటీగలు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రపంచ జనాభాకు కావలసిన ఆహారంలో అధిక శాతం ఈ తేనెటీగల పరాగ సంపర్కం మూలానే లభిస్తుంది. కానీ నేడు రికార్డు స్థాయిలో ఈ తేనెటీగలు చనిపోతున్నాయి. ఒకవేళ ఈ తేనెటీగలే లేకపోతే మన ప్రపంచ ఆహార సరఫరా పరిస్థితి ఏమైపోతుంది? రేపు ఒకవేళ సడన్ గా ఈ భూమిపై ఉన్న తేనెటీగలన్నీ చనిపోతే పరిస్థితులేం బావుండవు. సమతుల్య ఆహారం కోసం మానవులకు అవసరమైన పండ్లు, ఇతర కూరగాయలు, మొక్కల పునరుత్పత్తి చేయడానికి, వాటిని పెంచడానికి ఈ పరాగ సంపర్కం అవసరం. ఈ సంపర్కానికి తేనెటీగలు బెస్ట్ అని చెప్పొచ్చు. కొన్ని మిలియన్ సంవత్సరాల నుండి పుష్పించే మొక్కలతో కలిసి ఉండడం వల్ల ఇవి పరాగ సంపర్క యంత్రాలుగా మారిపోయాయి. మనం తినే 84% పంటలను పరాగ సంపర్కం చేయడానికి తేనెటీగలు సహాయపడుతున్నాయి. తేనెటీగలతో స్నేహంగా కూడా ఉండొచ్చు అని నిరూపిస్తోంది ఈ మహిళ. టెక్సాస్ కు చెందిన ఎరికా థామ్సన్ అనే మహిళ మాత్రం అలా కాదు. తేనెటీగల పెంపకం దారి అయిన ఈమె తేనె తుట్టెను పద్ధతిగా ఏ భయం లేకుండా చేతులతో తీస్తుంది. కొద్ది రోజుల క్రితం టెక్సాస్ లోని ఓ ఇంటిలో 2 సంవత్సరాలుగా దాగి ఉన్న తేనె తుట్టెను చేత్తో తీసివేసింది. ఎవరూ ఊహించని విధంగా ఎరికా ఎలాంటి సేఫ్టీ లేకుండా తేనెటీగలను తుట్టె నుంచి వేరు చేయడం ఒకరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను సుమారు 1.5 మిలియన్ల మంది వీక్షించారు. వీడియో చూసిన వారు ఔరా అంటున్నారు. అంతేకాకుండా మహిళను వండర్ ఉమెన్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.